ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమకు ఉన్న క్రేజే వేరు. లాక్డౌన్ వలన దాదాపు అన్ని రంగాలు స్తంభించాయి. సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పూట గడవడం కూడా కష్టం అన్నట్లుగా ఉంది. స్టార్ హీరోలు సైతం కరోనా వలన షూటింగ్స్ మానేసి ఇంటికే పరిమితమయ్యారు. కానీ స్టార్ యాంకర్ సుమ మాత్రం ఇంట్లో ఉండి కూడా బాగానే సంపాదిస్తోంది. గతేడాది సుమక్క అంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దానిని ఇతర సెలబ్రిటీలతో బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఇక సుమ ఈ మధ్య ఇంట్లోనే ఉంటూ కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేశారు. అంబాసిడర్గా తన పని తాను చేసుకుంటున్నారు. రీసెంట్గా ఇడ్లీ దినోత్సవం అంటూ సుమ ఒక వీడియోని షేర్ చేశారు. ఓ కంపెనీ వాళ్ళు చేసిన స్పెషల్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసింది సుమ. పుట్నాల పొడి, కారం పొడి, తనకు ఎంతో ఇష్టమైనటువంటి చల్ల మిరపకాయలు ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్లో ఉన్నాయని తెలిపింది సుమ. ఏదేమైనా కూడా లాక్డౌన్ సమయంలోనూ ఇంట్లోనే ఉండి బాగానే సంపాదిస్తోంది సుమ. ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమకు ఉన్న క్రేజే వేరు. లాక్డౌన్ వలన దాదాపు అన్ని రంగాలు స్తంభించాయి. సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పూట గడవడం కూడా కష్టం అన్నట్లుగా ఉంది. స్టార్ హీరోలు సైతం కరోనా వలన షూటింగ్స్ మానేసి ఇంటికే పరిమితమయ్యారు. కానీ స్టార్ యాంకర్ సుమ మాత్రం ఇంట్లో ఉండి కూడా బాగానే సంపాదిస్తోంది. గతేడాది సుమక్క అంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దానిని ఇతర సెలబ్రిటీలతో బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఇక సుమ ఈ మధ్య ఇంట్లోనే ఉంటూ కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేశారు. అంబాసిడర్గా తన పని తాను చేసుకుంటున్నారు. రీసెంట్గా ఇడ్లీ దినోత్సవం అంటూ సుమ ఒక వీడియోని షేర్ చేశారు. ఓ కంపెనీ వాళ్ళు చేసిన స్పెషల్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసింది సుమ. పుట్నాల పొడి, కారం పొడి, తనకు ఎంతో ఇష్టమైనటువంటి చల్ల మిరపకాయలు ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్లో ఉన్నాయని తెలిపింది సుమ. ఏదేమైనా కూడా లాక్డౌన్ సమయంలోనూ ఇంట్లోనే ఉండి బాగానే సంపాదిస్తోంది సుమ.